నమస్తే ఇన్నర్లరా. ఈరోజు మనం మాల్యాద్రి అలయాస్ మాలకొండ వెళ్తున్నాం. ఈ గుడి కేవలం శనివారం మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఇది ఒంగోలుకి 79 కిలోమీటర్స్ దూరంలో, తింగరాయకొండకి 49 అండ్ కందుకూరికి 34 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ట్రైన్స్ త్రూ వెళ్ళాలంటే ఒంగోలు ఆర్ సింగరాయకొండలో దిగండి. సో బస్సెస్ త్రూ వెళ్ళాలంటే ఒంగోలు నుంచి కందుకూరు నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఇది వచ్చేసి మన ఘాట్ రోడ్ యొక్క ముఖద్వారము. కార్కి వచ్చేసి ఎంట్రీ కోసం 100 రూపీస్ అయితే కలెక్ట్ చేశారు. కొండ ఎక్కడానికి మెట్ల మార్గం కూడా ఉంది, అది మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇది 2-వే ఘాట్ రోడ్ అండి, చాలా నేరోగా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ అ షార్ట్ డిస్టెన్స్. ఆటోస్ మినీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. మేము వెళ్ళిన రోజు జయంతి కాబట్టి ఆటోస్ని అలా చేయలేదు. ఇలాంటి మినీ బస్సెస్లో జనాలని రోడ్ మార్గంలో పైకి కిందకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. గుడి ప్రాంగణం ముందు భారీ షెడ్డు, చుట్టూ జనాలు. ఈ ఎడమ వైపు స్వామివారి కళ్యాణ మండపం ఉంది. ఇక్కడ పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు 600 రూపీస్ రిజిస్ట్రేషన్ పే చేయాలి. ఈ కుడివైపు మనం పొంగళ్ళు చేసుకోవడానికి ప్లేస్ కూడా ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎడమ వైపు మనకి అన్నదానం చేసే ప్లేస్ ఉంటుంది. దర్శనం తర్వాత భోజనం ఇక్కడ చేయొచ్చు. ఫుడ్ కూడా చాలా బాగుంది. జనాలు అయితే చాలామంది ఉన్నారు. ఈ ఎడమ వైపు మనకి తలనీలాలు ఇచ్చే ప్లేస్ అండ్ వాష్రూమ్స్ ఉన్నాయి. అసలు ఈ క్షేత్రానికి మాలకొండ అని పేరు ఎలా వచ్చింది? కేవలం శనివారం మాత్రమే ఎందుకు ఈ గుడి ఓపెన్లో ఉంటుంది అంటే, విష్ణుమూర్తి లక్ష్మీదేవిని నీ మనసులో ఏమైనా కోరిక ఉంటే అడుగుదేవి అని అడుగుతారు. స్వామి, మనుషులకు వీలుగా ఉన్నట్లు ఏ పుణ్యక్షేత్రమూ లేదు, అందరికీ వీలుగా ఉండే ఒక క్షేత్రం నిర్మిద్దాం స్వామి అని విష్ణుమూర్తిని అడగగా, వరమాల విన్నావుగా, వెళ్ళి మా ఇద్దరు ఉండటానికి ఒక ప్రదేశమును భూమి మీద చూడు అని విష్ణుమూర్తి తన వరమాలకు చెప్తారు. స్వామి ఎక్కడో ఎందుకు ఉండటం తన మీద ఉండాలి అని ఆ వరమాల మాలకొండ అనే ప్రాంతంలో కొండగా అవతరించింది. అందుకే ఈ ప్రదేశానికి మాల్యాద్రి అని పేరు వచ్చింది. మాల ప్లస్ అద్రి, అద్రి అంటే కొండ, మాలకొండగా ఈ పుణ్యక్షేత్రం నిర్మించబడింది. అలా ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి వారు స్వయంభుగా ఇక్కడ వెలిశారు. కేవలం శనివారం మాత్రమే ఎందుకు అంటే, అగస్త్యులు వారు ఇక్కడ తపస్సు చేశారు. లక్ష్మీదేవి సమేత విష్ణుమూర్తిని ఇక్కడ చూసి తపస్సు చేయడానికి ఇదే తనకి అనువైన ప్రదేశం అని తపస్సు మొదలుపెట్టారు. తపస్సు చేసిన తర్వాత విష్ణుమూర్తి నరసింహస్వామి అవతారంలో తనకి దర్శనమిచ్చారు. ఇది మనకి ఆ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి స్పెషల్ దర్శనం యొక్క ఎంట్రన్స్. లక్ష్మీ సమేత నరసింహస్వామి ఇక్కడ వెలిసినందుకు అగస్త్యులు, దేవతలు వాళ్ళందరికీ కూడా అవకాశం ఉండాలి అని చెప్పి, కేవలం మనుషులకు శనివారం మాత్రమే ఇక్కడ దర్శనం కావాలి అని చెప్పి సూచించారు. అందుకే కేవలం శనివారం మాత్రమే ఈ గుడి ఓపెన్లో ఉంటుంది. ఇది మనకి మెయిన్ గుడి యొక్క ఎంట్రన్స్. దర్శనం 22-30 మినిట్స్లో అయిపోయిందండి. ఇది మనకి వచ్చేసి క్యూ లైన్ లోపల. బయటికి రాగానే ఇక్కడ మనకి ఒక శివాలయం కూడా దర్శనం ఇస్తుంది. త్వరగా దర్శనం కావాలంటే ఎర్లీ మార్నింగ్ 7 లోపు అక్కడ ఉంటే చాలా ఈజీగా ప్రశాంతంగా దర్శనం అయితే జరుగుతుంది. చుట్టూ లొకేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందండి. ఒక అడవిలో మనం ప్రశాంతంగా గుహల మధ్యలో కొండల మధ్యలో ఉంటే ఎలా ఉంటుందో అలాంటి ఫీల్ అయితే ఇక్కడ మీకు లభిస్తుంది. ఇక్కడ వీళ్ళు స్నానం చేస్తున్నది కొండల లోయల్లో నుంచి వచ్చిన నీరు. దేవుడికి మొక్కుకున్న వాళ్ళు వాళ్ళు స్నానాలు చేసి పొంగళ్ళు పెట్టుకోవడానికి ఇది కూడా ఒక ప్లేస్. ఇలా మనం బయటికి వచ్చాక లక్ష్మీదేవి సమేత విష్ణుమూర్తి ఆలయానికి అయితే వెళ్తాం. నరసింహస్వామి ఆలయం కుడివైపునే మనకి ఈ లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క టెంపుల్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం టెంపుల్కి వెళ్తాం అండ్ ఆ కింద సైడ్ వెళ్తే మనం మెట్ల దారికి వెళ్తాం. అమ్మవారి గుడికి వెళ్ళే దారి మటుకి చాలా నేరోగా ఉంటుంది, ఓన్లీ 2 పర్సన్స్. అందమైన కొండలతో ఆ పర్వతం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ లక్ష్మీదేవి టెంపుల్కి వెళ్ళడానికి మనం ఈ నేరో ప్యాసేజ్ నుంచి ఓన్లీ 1 పర్సన్, మరీ లావుగా ఉన్నవాళ్ళు పట్టలేని వాళ్ళు ఎగ్జిట్ సైడ్ నుంచి కూడా రావచ్చు. మీకోసం ఒక అద్భుతమైన వ్యూ అయితే చూపిస్తాను.
ఈ నేరో ప్యాసేజ్ ఎందుకు ఫామ్ అయిందంటే విష్ణుమూర్తి మీద అలిగిన లక్ష్మీదేవి వెళ్తుండగా ఈ కొండ అనేది అడ్డం వచ్చింది. కోపంతో ఉన్న ఆ లక్ష్మీదేవి ఆగ్రహానికి ఈ కొండ ఇలా రెండు ముక్కలుగా చీలింది. అందుకే దర్శనానికి ఈ దారి నుంచే జనాలు అందరూ వస్తారు. కిందకి దిగవాలని లెఫ్ట్ సైడ్లో మనకి ఆంజనేయ స్వామి విగ్రహం రెండు కొండల మధ్యలో ఉంటుంది. అటు పైన నుంచి రైట్గా వెళ్తే మనకి లక్ష్మీదేవి ఆలయం ఉంది కదా. సో ఈ కిందకి వస్తే మనం నడిచి మెట్ల మీద నుంచి వచ్చే దారి అన్నమాట. నడకదారి నుండి వచ్చే వాళ్ళందరూ ఈ దారి నుంచే రావాలి. దర్శనం అయిపోయాక జనాలందరూ కిందకి వెళ్ళడానికి ఇలా మినీ బస్సులు అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇదంతా మనకి ఇక్కడ విఐపి పార్కింగ్ అండ్ కన్స్ట్రక్షన్ సైట్. ఇప్పుడైతే మనం మెట్ల మార్గానికి వెళ్దాం. సో ఆర్చ్ నుంచి ఇట్లా లెఫ్ట్ సైడ్కి వస్తే మనం మెట్ల మార్గానికి వచ్చేస్తాం. చుట్టూ పిల్లలకి కావాల్సిన అన్ని బొమ్మలతో కూడిన షాప్స్, తినడానికి కావాల్సిన అన్ని షాప్స్, ప్రతి ఒక్కటి అవైలబుల్లో ఉంటుంది. ఇది మనం నడిచే వెళ్ళే మార్గం. అదండి సంగతి. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.